नेल्लूरु नगरंलो पावर यूथ स्वच्छंद सेवा सोसाइटी सेवा कार्यक्रमाल्लो भागंगा दर्गा मिट्टा पदलकूरु रोड सेंटर वद्द पोलीसुलु वैद्युल आध्वर्यंलो प्रजलकु करोनापै अवगाहन कार्यक्रम निर्वहिंची मास्कुलनु शानिटैजर्लनु अंदजेशारु। ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కరోనా ఎందుకు వస్తుంది, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదని ప్రతి ఒక్కరికి వివరించి వారిలో ధైర్యాన్ని నింపి మాస్క్ లేని వారికి మాస్క్ అందజేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో కొన్ని వందల మందికి వివరించి మరియు 1000 మందికి పైగా మాస్కులను శానిటైజర్లు అందజేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నాగేశ్వరమ్మకి మరియు డాక్టర్ సింధు రవీంద్ర బాబు మధుసూదన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। కరోనా మహమ్మారి అరికట్టాలంటే తప్పనిసరిగా మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు। ప్రజలకు ఈ కరోనా మహమ్మారి నుంచి మా వంతుగా వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అని ఒక ఆలోచనతో ఇవాల ఒక డాక్టర్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారి గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం కర్గామిట్ట మొదల్పూర్ రోడ్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కరోనా అసలుకి ఎందుకు వస్తుంది, ఈ కరోనా రాకుండా మనం ఏం చేస్తే అందరికీ రాకుండా ఉంటుందని ప్రజలకి అవగాహన కల్పి మాస్క్ లేని వారికి మాస్క్ అందజేసి శానిటైజింగ్ చేసి కనీసం ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా మాస్క్లు అందజేయడం జరిగింది। ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపి కరోనా వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మన జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు రోజుల్లాగా హ్యాపీగా మనం తిరగచ్చు అన్న ఒక ఆలోచన వాళ్ళకి కలిగేలా ఇవాళ డాక్టర్స్ మరి పోలీస్ వారి చేత కలపడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు డాక్టర్స్ కి మరియు పోలీస్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను। మన ఇంట్లో దండలు నిలబడి వచ్చినా గానీ ఎక్కడైనా మాస్క్ వేసుకోవడం వల్ల బాగుంది, బట్టవాళ్ళకి సైతం అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుని ధరించాలని కోరుచున్నాను। ప్రతి ఒక్కరు బ్రదరా బగారా అమ్మా కూర్చున్నాము।